వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించే నీవాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు విషయం జన్మదిన శుభాకాంక్షలే. Hello.
భారతం అఖిలాలే జై తెలంగాణ జై తెలంగాణ సంజయ నాయకత్వం అఖిలాలే కేసీఆర్ గారి నాయకత్వం అఖిలాలే కవిత గారి నాయకత్వం అఖిలాలే తెలంగాణ ముద్దుబిడ్డ ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం ఈ 17న ఎల్లుండి పురస్కరించుకుని ఈ 3 రోజులు రాష్ట్రం అంతటా కూడా వాడవాడన ప్రతి గ్రామంలో ప్రతి పల్లెన ప్రతి పట్టణాల్లో కూడా వారి జన్మదిన వేడుకలు మరి అత్యంత సంబరంగా కూడా మరి సంబరం అంటే వేడుకలు కేక్ కటింగ్లు అవి ఇవి కాదు అవి కాకుండా మరి పేదవాళ్ళకి అన్నదానాలు మరి అవసరం ఉన్న వాళ్ళకి ఆరోగ్యపరంగా రక్తదానాలు మరి మొక్కలు నాటడం మన పర్యావరణాన్ని పరిరక్షించుకునే విధంగా ఇలాంటి కాన్సెప్ట్స్తో ముందుకు వెళ్ళాలని మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులం అంతా కూడా ముందుకు కదిలా మరి ఈ రోజున మన జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో మా ఆడబిడ్డలకు డెలివరీ అయిన వాళ్ళకి అలాగే పీడియాటిక్ సెక్షన్లో పిల్లలందరికీ కూడా పళ్ళ పంపిణీ చేసి మరి పేషెంట్స్ కోసం వచ్చే అటెండర్స్కి వాళ్ళందరికీ కూడా మరి అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాతో పాటు హాజరైనటువంటి గౌరవ వివిధ వార్డులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ వార్డు సభ్యులందరికీ అదేవిధంగా స్థానిక గౌరవ వార్డు సభ్యులు సోదరుడు పుట్టధర్మరాజు గారికి మరియు పద్మ గారికి అన్నదానం అని చెప్పగానే కూడా మరి సివిల్ హాస్పిటల్ అన్నదానం అని గుర్తుకు రాగానే శ్రీ సత్యసాయిబాబా నిత్యానంద సేవ కార్యక్రమం గుర్తుకొస్తుంది. మరి వారి ద్వారానే వర్ణించడం జరిగింది. నేను చెప్పగానే కూడా వెంటనే అరేంజ్ చేసినందుకు మరి నిర్వాహకులు అటు రాజేందర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన తెలంగాణ అంటేనే ఉద్యమాల పురిటిగడ్డ. మరి అలాంటి ఉద్యమాల పురిటిగడ్డ మీద ఉన్నటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ దాదాపు 60 సంవత్సరాలుగా సంఖ్యలు అనుభవిస్తున్నటువంటి తెలంగాణ తల్లికి స్వేచ్ఛను అందిస్తూ తెలంగాణ బిడ్డలందరికీ కూడా స్వేచ్ఛను అందిస్తూ మరి ఉద్యమం కోసమే పుట్టినట్టుగా ఉన్నటువంటి మన ఉద్యమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జన్మదినం ఈ నెల 17న దాన్ని పురస్కరించుకొని కూడా మరి పల్లె పల్లెన కూడా ఉన్న రోజు సంబరాలు జరుపుకుంటూ ఉన్నాము. మరి వారికి మా జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ పక్షంగా కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇందాకనే చూస్తూ ఉన్నాము. అవ్వ చెప్తుంది సారును మరిస్తే మమ్మల్ని మేమే మర్చిపోయినట్టు, సార్ పథకాలు మరిస్తే మేము అసలు బ్రతికేది ఎలా అని. ఎందుకంటే ఆ అవ్వకు వాళ్ళ లైఫ్ పెన్షన్ వస్తుంది. ఇందాక వచ్చిన మరి బిడ్డల్ని మా ఆడబిడ్డల్ని ప్రశ్నిస్తూ ఉంటే మాకు మంచిగా డెలివరీ చేశారు, కేసీఆర్ పిట్టుకొని కూడా మేము ఇంటికి వెళ్తాము అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఎప్పుడు కూడా మా పథకాలు చెప్తా పోతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి వారిని ప్రవేశపెట్టిన పథకాలు అసలు గంట సేపు కూడా గంట పదంగా ఆపకుండా చెప్పే పథకాలు, ప్రతి ఒక్కరికి కూడా అన్ని వర్గాలకి కూడా సంబంధించిన పథకాలు. మరి అటువంటి ఒక గొప్ప మనసున్న నాయకులు పుట్టినరోజు సందర్భంగా మరి అన్నదానం చేయడం కార్యక్రమాలు చేయడం కానివ్వండి, మరి వృద్ధాశ్రమంలో కానివ్వండి, మరి ఆకలి అంటూ అలమటిస్తున్నటువంటి ఆ సమయంకి అన్నట్లకు అన్నదానం అందించడం కానివ్వండి. మరి ఇంతకుముందే కొన్ని వార్డులలో పీడియాట్రిక్ వార్డులో చూస్తూ ఉన్నాము తలసేమియాతో బాధపడుతున్నటువంటి పిల్లలకు మరి రక్తాన్ని ఎక్కిస్తూ ఉన్నారు. మరి అటువంటి కొన్ని సిచ్యువేషన్స్లో ఉన్నటువంటి వారికి రక్తం ఎంతో అవసరం. అలాంటి వారి కోసం కూడా రక్తదాన శిబిరాలు నిర్వహించడం కానివ్వండి. మరి అదేవిధంగా మన పర్యావరణాన్ని రక్షించే విధంగా చెట్లు ఎంత ఎక్కువగా పెంచితే అంత గొప్పగా భావించేటటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఉన్నాం. ప్రజెంట్ పరిస్థితులలో కలుషితమైన వాతావరణం సంబంధించి కూడా మరి మొక్కలను పెద్ద ఎత్తున నాటడం కానివ్వండి. ఇవన్నీ కూడా తీసుకొని మా గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కల్వకుంట్ల తారకరామన్న గారు కేటీఆర్ అన్న గారి మరి పిలుపు మేరకు పార్టీ శ్రేణులంతా కూడా ఈ 3 రోజులు కూడా అంగు ఆర్భాటాలు కాకుండా మరి అసలైన సేవను ముందుకు తీసుకెళ్తూ కూడా అసలైన పర్యావరణ హితంగా కూడా ముందుకు తీసుకెళ్తూ కూడా ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా ఈరోజు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో కూడా అన్నదానం అదేవిధంగా ఫుడ్ పంపిణీ కార్యక్రమానికి నిర్వహించుకోవడం జరిగింది మా మున్సిపల్ పక్షాన. మరి అదేవిధంగా విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా అందరి తరఫున కూడా మరి ఇక్కడ అవ్వలు అయ్యలు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు కేసీఆర్ సార్ లేకపోతే మా పరిస్థితి ఏ విధంగా ఉండేదని. వారందరి పక్షాన కూడా మన తెలంగాణ ముద్దుబిడ్డ మన తెలంగాణ సాధించినటువంటి నాయకుడు మన బాబుజీ అన్నటువంటి
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మాకు సహకరించినటువంటి మీడియా స్కూల్ చేసే పెద్దలందరికీ మరి ముఖ్యంగా శ్రీ సత్యసాయిబాబా నిత్యానందన సేవా సంఘం తరఫున వారందరికీ కూడా ఉదయం